కూర్చో బాబు కూర్చో. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరిది కాస్త రుచి సులువు అమ్మ ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు, అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టరే, కాస్త తీసుకున్నారు గారు. వద్దులేండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మ ఇచ్చింది బాబు. పలహారాలు సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టరే. కూర్చమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా అభిరుచి అంటే నింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకుని తిన్నారా? బోల్డ్ సార్లు తిన్నా. మాగాయిలో మీగడు పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం. మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది, ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం. ఆ దిక్కుమాల కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చావటాన్ని. ఆలోచించగా ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళ జోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరూ పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్త చేశావంటే ఇక చస్తేరికి పెళ్లి సంబంధాలు చూడండి. నేను ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది, చూసుకో. రండి అల్లుడు గారు. అలా పగిలినట్రా? శుభం. గాజు పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు, గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అర్థం పోయింది కదా, ఆ కళ్ళతో తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదు రండి, ఇది ఉంటే సగం పరమైన దక్కుతుంది. రండి. కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పదా. అల్లుడు గారు అమ్మాయి వచ్చింది. అవసరం తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు తీసుకోండి. బాబు పిల్లలు ఒకసారి చూడండి. అలా చూడండి, నేను పిల్ల నాకెందుకు పాలకోవాలిగా. ఇవాళ లేవులేదే, లేచి ఉంటాను. మర్యాదగా గడప దాటండి. పోండి. ఏమైనా నేను ఒప్పుకోనండి, వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్న మాటే. పొరపడుతున్నావు మండోదరి, అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు, వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా, గుత్తి వంకాయ కూర ఉల్లి కారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా అది తింటే అంతే మాటలేవు. చాలండి పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కనింత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా రాజా. వీళ్ళు ఇలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు? నేను నాయనమ్మని ఎప్పుడవుతాను? నా శ్రాద్ధం. వస్తానా వస్తానా. నాగలింగం గారు ఉన్నారా? ఉండండి, అడిగి వచ్చి చెప్తా. అయ్యా ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి. తమరు ఉన్నారని చెప్పనా మామూలుగా లేరని చెప్పేనా? ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట్లాడటం చెన్నారుగా. గిట్టలు తొక్కేసిన చవిటి వరల మోహన్ నువ్వును పోలాపరికి. ఎవరు నువ్వు? ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుణ్ణి, ప్రేమను నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని, పేరు మోహన్. ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా? పాపం రా, పాపం ఎండను పడి వచ్చినట్టున్నావు, కాసేపు ఇలా కూర్చో. పర్వాలేదండి. ఏమిటి ఇలా వచ్చావేమిటి? ప్రేమ ఒక నాటకమని
ప్రేమ పెళ్లిళ్లు పేక మేడలని తమరు బోధిస్తారని విన్నాను. నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటొచ్చాను. చూడాబాయ్, అసలు ఈ ప్రేమ అనేది చూసావు, పేడ లాంటిది. గోడ కొడితే పిడక అవుతుంది, నీళ్లలో కలిపితే కళ్ళాపి అవుతుంది, ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది. అంటే నా ఉద్దేశ్యం, ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ. ఆడ కావచ్చు, మొక్క కావచ్చు, అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు, పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు. నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటుషిఫ్ట్ అవుతుంది, నీ పెళ్లి ఫట్ అవుతుంది. మావాడు ఇంతే బాబు, ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్డింజన్ కింద పడి పచ్చడైపోయాడు. అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్, నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను. మా మున్సిపాలిటీలో కదిలే రోడ్డింజన్లు దొరక్క ఆగాను. అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకొకరాడితో సఖ్యంగా ఉంటుంది సార్? హరిహరి, అది నేను భరించలేకపోతున్నాను. అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండరా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను. మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెళ్ళలో తాళి కట్టేశాను నేను. చూసావా ఎంత పతిపత్తో దీనికి, నాకు పాద పూజ అయిందే, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. మొగుడు పెళ్ళాలంటే ఇలాగా ఇలా ఉండాలయ్యా, అది భక్తికి పరాకాష్ఠలే. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లెవరు? పద్మ. ఏ పద్మ, ఏ ఊరు? హైదరాబాద్. ఏ హైదరాబాద్, ఎవరమ్మాయి? గుండు పాండురంగం గారిని ఉన్నాళ్ళండి, బడుద్దాయి వాళ్ళ అమ్మాయి. అంటే నువ్వు పద్మ మొగుడువా? పద్మ తెలుసా మీకు? లోపలికి. నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా? నేను చెప్పే అబ్బాయి కూడా వీడే. అంటే పద్మి కుర్రాడితో? అదే అదే, తర్వాత మాట అనకండి, నేను వినడం కూడా లేదు. ఈ ఫోటో ఏ రాసుకెళ్ళి తీశాడో? వాణ్ణి తిట్టం ఎందుకులే, ఎవరో మహాత్ముడు తీశాడు. పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడు ఈ ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా. ఎంత పొరపాటు జరిగిపోయిందండి, పాండురంగ గారికి బదులు ఆ రాస్కెళ్ళి ఈ ఫోటోని నాకు పంపించుంటే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా. అసలు పద్మకి ఆ కుర్రాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని ఇచ్చి ఎందుకు చేశాడో. నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగిందనుకుంటున్నాను. అవునులే, అందుకే అంటారు. ఏమన్ సార్? అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని. ఇప్పుడు ఆ రోమ్కి నా గోడుకి ఏమిటి లింకు? ఏ లింకు లేదు, ఊరికే పదం బాగుందని వాడానంతే. పోన్లే నాయన, నువ్వు ఇక్కడే 4 రోజులు ఉండు, నీ సంగతి నేను చూస్తాను. అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్దాయి అన్నావే, ఆ పాండురంగం నా సొంత తమ్ముడు. పాండురంగం గారి అన్నగారా తమ్ముడు? అంతేకాదు, నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా. మీరా? మీరు పద్మ తండ్రి గారా? అవునాయనా, పద్మ నా కూతురే. మా పాండురంగానికి పిల్లలు లేకపోతే దత్తతకిచ్చాం. అంటే మీరు మా మావగారా? నా కాళ్ళకి నమస్కారం చేసుకో. మావగారు, నీ ఎమోషన్ పాడుగాను, ఇలా పడేసావేమిటి అల్లుడు? క్షమించాలి, ఆనందాన్ని తట్టుకోలేకపోయాను మావగారు. తగలటట్టే ఉంది, లేపు. ఓకే, అర్థమైంది కదా, నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని. నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే తారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు, మిట్టపల్లాల్లో కాలినడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్లో తీసుకొచ్చానన్నమాట. తెలిసిందా? తెలిసింది సార్, బాగా తెలిసింది. ఇప్పటికీ మనం 32 కిలోమీటర్లు నడిచొచ్చాం. పుట్టి బుద్ధిరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్. నడవాలయ్యా, నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిని నేను. అసలు మనిషి జీవితమే నడక్కదయ్యా, ఉయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం, పురిటి మంచం మించి పొడకల చితి దాకా ఉండే నడకే జీవితం. ఏమంటావు? ఏమనడానికి నాలో ఓపిక మిగలేదు సార్. ఊరికి అలా వింటారంతే. పద, అలా సరదాగా ఇంకో 20 కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం. ఇంకో 20? అదిగో ఇదిగో, చూసావా, నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందన్నమాట. పద దా, అలా నడవాలి. 10:30కి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం సార్. నిజమే, ఆ మీటింగ్ సగతే మర్చిపోయాను నేను. చూడు ప్రసాదం, నేను చెప్పిన నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చేరు, మరి ఉంటాను. ఈ ఏడుపేంట్రా, కాళ్ళు నొప్పులు పుడితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటావేమిటి? కాళ్ళ నుంచి నీళ్ళు రావు కదరా మరి,
అందుకే కళ్ళీలు పెట్టుకుంటున్నాను. అరే అదేం మనిషి రా నాయన, తన ఆఫీస్ రూల్స్ ఏమిటో చెప్తూ 32 కిలోమీటర్లు నడిపించి తీసుకెళ్లి నన్ను వదిలేసి కారెక్కు తుర్రుమన్నాడు. ఇలా రోజుకు 30-40 కిలోమీటర్లు నడవడం నా వల్ల కాదు. ఏ సైకిల్ కొట్లోనో పంచర్లు వేసుకునైనా బతుకుతాను, కానీ ఈ ఉద్యోగం మాత్రం నేను చేయలేను. ఒక్క నడిపించి ఏడిపించే గోల తప్ప మిగతా విషయాలు జమ్రా మా బాసు. నీలో వర్తుంటే నెత్తిన పెట్టుకుంటాడు, మంచి జీతాలు ఇస్తాడు. నా లోలు కాస్త నడక అలవాటు చేసుకో, సర్దుకుపోవచ్చు. ఈ బడుద్దాయి ఎవరో? నా ఫ్రెండ్ ప్రసాద్. గుర్రం ఎక్కుట చేతగాని కుర్ర కుంకకు హితులు స్నేహితులు కూడా ఏలనో తమ బొంత. జోగి జోగి రాసుకున్న బూడిదరాలనని ఈ గృహమునందు అతిథులకు చాయకిరిచేయి వారెవరూ లేరు. తక్షణమేతగాడిని చతుశ్చక్ర శకట నివాస స్థానమునకు కొనిపోయి పంపివేయుడు. చతుశ్చక్ర ఇదేమిటి? మానవుల భాషలో మాట్లాడినన్నా. ఆ చతుశ్చక్ర శకట నివాస స్థానమును ఆంగ్లమున బస్ స్టాండ్ అందురు. ఇది నువ్వు తెలియదు మనకు, మన పిండము. మీ నాన్నగారా? అవును. పాపం. కానివ్వండి, పూజించండి. దారుణాతి దారుణమైన పరిస్థితుల ప్రభావం దృష్ట్యా తమకు రత్న ఖచ్చిత మణిమయ పాత్రలలో అమృతతుల్యమైన ఆహారాన్ని అందించలేనందుకు మిక్కిలి చింతించుచున్నాడను. ఆనాగుననే సాయం సంధ్యా సమయం లోపుననే తమకు గుగ్గిళ్ళు సమర్పించుకోగలవాడను. ప్రస్తుతమునకు ఇది భుజింపుడి. ఆలాగునన వంశోద్ధారకుడు వచ్చినాడా పుత్రరత్నమా? ముఖారవిందమున ఆ గాయమేమిటి తమ బొంద? ఆ సైగలేమిటి తమ శ్రాద్ధము? గుర్రం నుంచి పడ్డాను, గడ్డం చితికిపోయింది, మాట్లాడలేకపోతున్నాను. 14 తరముల నుండి ప్రభువుల దివాణుల వంశము మనది. మా తండ్రి గారు గుర్రమెక్కి కార్యాలయమునకు పోయేవారు. అంతటి ఉత్కృష్ట వంశోద్భవులు తమకు అశ్వమును అధిరోహించుటయే చేతగాకపోవచ్చున్నదని కలికాల ప్రభావము. కుమారరత్నమా, మా బాస్ కాస్త ముందుగా మన కబురు చేశారు నాన్న, ఆఫీస్కి వెళ్ళాలి. నా వేణిలున్నాయా? గుర్రం ఎక్కలేని కుర్ర కుంకకు ఉష్ణోదకమేలను ఉప్పు నీరు చాలదా? అవి లోపల ఉష్ణగ్రాహక ఘటమునందున్నవి. కైకునుడు. ఏటి ఉష్ణగ్రాహక ఘటమ? అబ్బో, ఈ విచిత్రమైన భాషలో చంపకు నాన్న, మామూలుగా మానవుల భాషలో మాట్లాడు. మాతృభాష వెగటైపోయిన ముదనస్థపు జాతి మనది, దానిని ఆంగ్లమున బాయిలర్ అందురు. మళ్ళీ నువ్వు వంట మారాలా? గుర్రం మొహం నూనె గడ్డి తిన. ఎవరు మీరు? త్రికాలములు ఎరిగిన వాళ్ళం. నిన్న జరిగింది చెబుతాం, నేడు జరుగుతున్నది చెబుతాం, రేపు జరగబోయేది చెబుతాం. చెబుతాం చెబుతాం. ఏం చెప్పక్కర్లేదు, వెళ్ళండి. అత్తనకు బిడ్డ, నీకు సంతు లేకపోతే మీ అన్నగారి కూనని పెంపకానికి తీసుకున్నావు అవునా? అవునా అవునా అవును. చూసిటివా బిడ్డ, ఎంత కరకట్టుగా చెబుతినో. ఆ బిడ్డ పెళ్లి గురించి ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ? ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ? ఏం ఆలోచన చేస్తున్నావు? సంబంధాలు చూస్తున్నాను. ఒక మంచి సంప్రదాయం గల కుటుంబంలోకి మా పద్మను పంపాలని ప్రయత్నం చేస్తున్నాను. శభాష్ బిడ్డ, ఆ కూనకి ప్రేమ పెళ్లి చెయ్యాలన్న దురాలోచన నీకు లేదు కదా? లేదు కదా లేదు కదా. ఏ కోసైనా లేదు, నేనే ఒక మంచి సంబంధం చూసి ఎన్నిక చేస్తాను, పెళ్లి చేయిస్తాను. అది బాగుందిరా పాండు. శభాష్ అన్నయ్య నువ్వా? అవునురా పాండు. మామూలుగా నేను పిల్ల పెళ్లి గురించి అడిగాను అనుకో, నా ముఖ ప్రీతి కోసం సంబంధాలు చూస్తున్నానని అబద్ధం చెప్పావేమోనని నిజం తెలుసుకోవడానికి మారువేషం వేశాను. నా మీదే అనుమానం అన్నయ్య. నీకు ఈవిడెవరు? మీ వదిన సుభద్ర. ఏమాయ్ తొలగించు ముసుకో. వదిన, నీకు కూడా ఈ వేషాలు ఏమిటి చెప్పు. ఏం చేయమంటావయ్యా, ఈ వేషం కట్టమని ఆజ్ఞాపించారు, ఆయన మాట చవదాటగన్నా? యథాపతి తథా సతీ కదా. సరే సరే లోపలండి. అన్నట్టు మీ సామాన్లు అవి క్లోక్ రూమ్ లో పెట్టొచ్చాం, తెప్పిద్దాంలే. పద పద. మా అన్నయ్య వచ్చాడు. ఏమ్మా కులాసానా? బాగానే ఉన్నాను గాని నువ్వేమిట్రా ఇలా అయిపోయా? పంటలు సరిగ్గా పండడం లేదా? పంటలకే అమ్మా బంగారం, ఊరికే మారువేషం వేశానంతే. పద్మా రారా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావట కదా. అవును కదా నాన్న. చూడు, చదువు పాము లాంటిది, ఎప్పుడు దాన్ని పెద్ద కర్రతోనే కొట్టాలి. అత్యసర మార్కులతో కొడితే తోక మీద లేచి కాటేస్తుంది. అదేమిటన్నయ్యా, పాముకి చదువుకి పూలికేమిటి? పూలికేరా, అలా అనాలనిపించింది అనేశాను. నేను ఎప్పుడు అంతే కదా. ఇప్పుడు వేడి వేడి కాఫీ పడాలి అబ్బాయి. అవు వచ్చేసాయి.
ఎవర్రా ఇతను కళ్ళతో దుర్రేస్తున్నాడు? సుబ్రహ్మణ్యం అని నా పర్సనల్ అసిస్టెంట్. మంచి కురాడేలే. మంచివాడేనేమో, కొద్దిగా చేష్టలే కుక్క టైపులో ఉన్నాయి. నువ్వే తాగవయ్యా, సౌండ్ మాత్రం చేయకో. పద్మకి ఏమేమి సంబంధాలు చూస్తున్నావురా? ఓ సంబంధం చూశానన్నయ్యా. ఆ పెళ్లి కొడుకు నా దగ్గర మేనేజర్ గా పనిచేసే ఓ కురాడి స్నేహితుడే. మీరు ఇక్కడ ఉన్నప్పుడే పెళ్లి చూపులు కానిచేద్దాం. ఆ పని చేయరా, అల్లుడు మేము కూడా చూసి మార్కులు వేస్తాం. ఏమాయ్ చూడు సుబ్రహ్మణ్యం, మన మేనేజర్ ఆనంద్ మోహన్ ని ఓ అరగంట ముందుగా ఆఫీస్కి రమ్మని చెప్పి మాట్లాడాలి. ఈ కొండదర అంబవక్కు తెలియజెప్పటానికే నిన్ను విరిచిండు. కుర్రో కుర్రు కుక్కు కుక్క ఎవరు నువ్వు? అగబడ్డల్లా కుర్రో కుర్రు. కొండదరని చిన్నతనం నుంచి చింతలపూడడవుల్లో అంబకి సేవ చేసి అన్ని ఇద్దెలు నేర్చుకున్నవాణ్ణి. చెప్పు బిడ్డ, నీకే కాయ అంటే ఇష్టం? గిలక్కాయ. గిలక్కాయ, సరే ఇది చెప్పు, నీకే పండు అంటే ఇష్టం? విభూతి పండు. కుర్రో కుర్రు బిడ్డ, ఈ కొండ దొరతో ఏకచక్కాలాడకు. చిన్న మంత్రం చదివితే నీ కుడి చెయ్యి ఎడంకాలుడి కింద పడిపోతాయి. జాగ్రత్త. ఇంతకు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. కుర్రో కుర్రు. నీకో సైకిల్ కొట్టుంది, నిజమేనా? నిజమే. కుర్రో కుర్రు. అందరూ నీ కాడ బల్లెట్టుకు పోయి ఆటి నమ్ముకు తినేస్తున్నది, నిజమేనా? నిజమే. నీకెలా తెలుసు? కుర్రో కుర్రు. అంబకి తెలియని విషయం ఉండదు బిడ్డ. ఇప్పుడు నా చేతిలో 10 నోటు కొట్టు, నీ మనస్సు దోచిన పెట్ట గురించి చెబుతా. కుర్రో కుర్రు. చూడు బిడ్డ, నీకు గరుత్మంతుడి శాపం ఉన్నది. నీవు ఆ పిల్లని ప్రేమించిన విషయం ముందు ఆ కోనకే చెప్పాల. అంతకు ముందు ఇంకెవరికన్నా చెప్పావో గరుత్మంతుడు గుడ్లెర్ర చేస్తాడు. ఆ వెనక కుర్రో కుర్రు నీ పెట్ట ఇంకొకటితో తుర్రో తుర్రు. అలాగా నేను ప్రేమిస్తున్న విషయం ముందు లలితకే చెప్పాలా? సరే అయితే, నేను తను ప్రేమిస్తున్నట్టు లలితకి చెప్పేదాకా ఇంకెవరికీ చెప్పను. కుర్రో కుర్రు. ఈ తాయిత్తు నీ కుడి దెబ్బకి కట్టుకో, జయము కలుగుతుంది. కుశలంతికి సింధోబ్జాబ్జాబ్జ. ఆ సౌండ్ అర్థం? జయము కలుగుతుంది. ఇక బో బిడ్డ 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 అని. ఈ పాటికి మా ప్రసాద్ గారు మీ నాన్నగారిని తీసుకుని పార్క్ బయలుదేరి ఉంటాడు. త్వరగా పోనివ్వండి. ఇవాళ ఎలాగైనా మన ఇద్దరు జంటగా మా నాన్నగారు కనిపించి తీరాలి. ఇక్కడ వెయిట్ చేద్దాం సార్, కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు. టైం అవుతోంది మరి. ఇప్పటికి వచ్చేస్తుంటారు సార్. హెల్మెట్ ఎక్కడ మిస్టర్? హెల్మెట్ సారీ మర్చిపోయాను సార్, ప్లీజ్. మీ సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకోమంటే మీ యంగ్స్టర్స్ అంతా దాని ఏదో జోక్ కింద తీసుకుంటారు. అసలు హెల్మెట్ వల్ల ఉపయోగం ఉంటుంది తెలుసా మీకు? టైం 5:30 దాటుతుంది, ఇంకా వీళ్ళు అక్కడ అయిపోతలేరే. ఈ పాటికి వచ్చేస్తుంటారు సార్. వీళ్ళు ఎందుకు ఆలస్యమైందో ఏమిటి? ఇదిగో నీ వాలకం చూస్తుంటే నువ్వు నన్నేదో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనుమానంగా ఉంది. అమ్మమ్మ ఎంత మాట, తమ ఉప్పు పులుసు తిని బతికేవాడిని తమను దెబ్బతీస్తానా? ఇది పుత్రరత్నమా? రక్షకభటుడు తమరిని మందలించుతున్నాడు, ఏమైనది తమ బొంద? అంటే నాకు హెల్మెట్ లేదని. ఈ పడత ఎవరు? మా ఓనర్ గారు అమ్మాయి నాన్న. మధ్యలో ఆవిడ కారు పాడైతే లిఫ్ట్ ఇస్తున్నాను. ఈలోపు ఈయన ఏమో ఈ రక్షకపట. ఏమిటి తిట్టారా నన్ను? చెప్పండి, ఇంకో కేసు కూడా రాసేస్తాను. రక్షకభటుడు అన్నది నీకు వృత్తిరీత్యా సంక్రమించిన నామధేయం బాలక. నా కుమారుని శిరస్త్రాణము లేదని ఆపితివట, నిక్కమేనా? శిరస్త్రాణమా అంటే? అది నువ్వు తెలియదు, తమ శ్రాద్ధము. శిరస్త్రాణమును ఆంగ్లమున హెల్మెట్ అందురు. అవును, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం నేరం. సరే, నీవు అశ్వమును అధిరోహించగలవా? అంటే గుర్రము ఎక్కగలవా అని అడుగుతున్నారు. హార్స్ రైడింగ్ తెలీదు. అది ఏ మన దేశ దౌర్భాగ్యము. గతమున సిపాయిలందరూ అశ్వారోహకులే. నేటి రక్షకభటులకు అశ్వమును అధిరోహించుట రాదు, కలికాలము. అసలు అశ్వారోహణము వల్ల కలుగు ప్రయోజనములు నీకు తెలియనా? తెలీదు. తెలియదా? చెప్పేదని వినుము. టైం పాస్ అవడానికి కాసేపు పాటలు ఏమైనా పాడుకున్నా? పాటలు ఏమిటాయని మొహం? ఘంటసాల పాటలు సార్.
ఘంటసాల పాటల మహానుభావుడు పాడుకున్నావుటయా? మీకు మాయాబజార్ లో పాటలు ఏవి రావనుకుంటాను? నాకు రాకపోవడం ఏమిటయా నీ మొహం? చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము? లెస్స బలికి తిరి పిల్లల మనసు తెలుసుకుని మసలు కొనుట పెద్దల కర్తవ్యము. అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని పలికి తిరి అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యం అందుకునుట మాకెంతయో ముదావకము. తమరు కాసింత నిశివర్ణో స్నోతకము స్వీకరింతురా. నిశివర్ణ ఏమిటండిది? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా. మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణో స్నోతకమును ఆంగ్లమున కాఫీ ఎందురు అది నువ్వు తెలియదు మనకు మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాలు కావాలి ఎందుకులేండి? వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. ఏమిది, ఎవరి తడు సునక లక్షణ సంజాతులు వెళ్ళనున్నాడు? ఒట్టే చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలు ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరే సరే, ఈ శుభలగ్నమున మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. శుభం భూయాత్. త్వరగా కానివ్వే, నీ పాద పూజ అవతల పొలం వెళ్ళాలి. ఆ ఏడుపేమిట్రా ఏమైంది ఇప్పుడు? అమ్మగారు మీకు పాద పూజ చేస్తుంటే మా ఆవిడ గుర్తొచ్చిందండి అయ్యా. అది కాదండి అయ్యా, ఇవాళ పోయిన రోజు, బతుకున్నాళ్ళు అది నాకు బడితి పూజ చేసిందే తప్ప ఇలా ఒక్కరోజైనా పాద పూజ చేయలేదండి అయ్యా. బడితి పూజ అంటే ఏమిటండి? నువ్వు అది కూడా చేయాలని ప్రయత్నించకో, ఇన్నేళ్లు నువ్వు సంపాదించిన పుణ్యం అంతా పుచ్చి పురుగులు పట్టిపోతుంది. ఈ క్లాక్ ఈ మధ్యనే సిస్కోలాబరేషన్ తయారు చేయించాం, చాలా బాగుంటుంది, తీసుకోండి. సరే, ఇదే ప్యాక్ చేయండి. ప్రసాద్ ఉండే ఇల్లు ఎక్కడ? తెలీ సార్. ఎవరు? పోస్ట్ మ్యానా? ఉత్తరం ఉంటే అక్కడ పడేసిపోవా? అరే చెప్తుంటే నీకు కాదు, నిలబట్లా నీకేమైనా చూడొచ్చు. వచ్చింది చెముడు కాదు, నీ మొగుడు, నీ పాలిటి యముడు. రండి సార్, లోపలికి రండి. వస్తా, లోపలికే వస్తా, బయట బాగితే బాగుండదు కదా. మరి బాధలు ఏమిటి సార్? ఆ ప్రక్రియనే తోలు తీయుట, ఉతికి ఆరేయుట అని కూడా అంటారులే. పద, మా పద్మ ఎవరో కుర్రాడితో ప్రేమలో పడిందని నాకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది, నువ్వేనని ఒప్పుకున్నావు కదా? అవును సార్. కానీ మా అమ్మాయిని వల్లలో వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూఢిగా తెలుసు. నేనా? కాదు సార్, అది మాత్రం నిజం కాదు. అంటే పద్మగారు నాకు తెలుసున్న విషయం నిజమే, కానీ అది మాత్రం నిజం కాదు సార్. అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్. అంటే పద్మగారు ఇంకొక కుర్రోడితో ఇదిలో ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్, కానీ ఇది మాత్రం నిజం కాదు సార్. అంటే నా చేతిలో కర్ర ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే ఈ గదికి తలుపులు ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే చెప్తా సార్, బాస్ లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు? ప్రసాద్ గారు ఇల్లు ఎక్కడని అడిగారు, తెలియదన్నాను, కోపంగా వెళ్ళిపోయారు సార్. కొట్టుకోండి సార్, బాదుకోండి, తోలు తీసుకోండి, ఉతుక్కోండి. నా జాతకం అటువంటిది, పాంచి కనిపిస్తే ఎవరికైనా నొక్కాలనిపిస్తుంది, నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది. కొట్టుకోండి సార్, అమ్మా ఇటొద్దు, ఈ సైడ్ కొట్టుకోండి, ఇది మిగిలింది. అమ్మా అమ్మా సార్, రాగండి సార్. నాన్న ఆయన కొట్టకండి ప్లీజ్. అవును,
మీ ఇద్దరు కలిసి వచ్చారు ఏమిటి? ఏమిటి పజలు? మోహన్, నిజం చెప్పిన నీ ప్రమాదం నుంచి రక్షించరా, లేకపోతే రోజు రెండు పూట్ల ఇలా చాకరీ పెట్టేట్టున్నాడు. నాన్న, నిజం చెప్తున్నాను, నేను మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. మీ ఇద్దరునా? అంటే ప్రసాదు? ఓ వద్దులే, ఇప్పుడు కావాలెందుకు? ఇప్పుడు నిజంగానే మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా? అవును సార్, ఇన్నాళ్ళు ఈ మాట మీకు చెప్పడానికి కాస్త భయపడ్డాం. అవును నాన్న, అందుకే ప్రసాద్ గారితో మేమే ఆకాశ రామన్న ఉత్తరం కూడా రాయించాం. విన్నారా? విన్నారా? సారేనయ్యా ప్రసాదం, అనవసరంగా నీ మీద కర్ర చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ, వెరీ సారీ, వెరీ సారీ. అలా కొట్టకండి సార్, కోపంతో కొట్టిన దెబ్బల కంటే పశ్చాత్తాపంతో కొడుతున్న దెబ్బలు ఇంకా నొప్పెడుతున్నాయా? ఏయ్ కాంబే సాలా, టైలో టైలో టైలో, ఎవడారు? వదలో, ఇది నా ఇల్లు, రోజు నేను ఇలా పైప్ పట్టుకుని పైకి పెడతా, అది నాకు సరదా. వదలో. ఏయ్ హమ్ నాగలింగం కు బోల్తే. నాగలింగంతో కాదురా, వాడి బాబు బోడిలింగంతో చెప్పుకో. ఆ నాగలింగం ఒక దౌర్భాగ్యుడు, డగుల్ బాజీ, దరిద్రుడు. షో చుప్రహో భాయ్. శ్మశానంలో సగం కాలిని ఎముకలు ఎత్తుకెళ్లి ఎరువుల కంపెనీకి అమ్ముకునేవాడు మొహం వాడును. షో ఖాముష్ భాయ్, ఖాముష్. మర్యాదగా వదులుతావా లేదా? నేను వదలను. వదలో. ఇప్పుడే ప్రసాద్, నేను నాగలింగాన్ని మీ గుట్టు బయట పెట్టడానికి మారువేషం వేశాను. నేను నమ్మను. నాగలింగాన్ని కూడా దరిద్రమైన ఫేసే అయినా నీ అంత దరిద్రమైన ఫేస్ కాదు. వాడిది పుచ్చొంకాయ మొహం కానీ నీలా చచ్చొంకాయ మొహం కాదు. ఒక్కసారి నా చేతులు వదలదు, మీసం గడ్డను తీసి నా చార్మింగ్ ఫేస్ చూపిస్తా. నేను వదలను. నీది చార్మింగ్ ఫేసా? నీ లత్తుకోడు మొహానికి తోడు నువ్వే నాగలింగాన్ని అంటావా? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నిన్ను నాయనా. మోహన్ వచ్చే సుభద్ర. పద్మ, పద్మ, ఏడివాడు? ఎవరు? వాడే ఆ ప్రసాద్ గాడు. ఏ ప్రసాద్? ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడకు. ఆ ప్రసాద్ గారు పైపు పట్టుకుని పైకి రావడం మామగారు కళ్ళారా చూశారు. నాకేమీ తెలియదండి, తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. ఏమిటి అమ్మా ఇది? పరువైన ఇంటి ఆడపిల్ల ప్రవర్తించాల్సిన పద్ధతేనా ఇది? పరువు అది ఎలాగో చెట్టెక్కేసింది. మనశ్శాంతికి అయినా బతుకుదామని ఈ ఊరొస్తే ఈ రెండు గ్రహాలు ఇక్కడికి తయారయ్యాయి. వాడెక్కడా అయిపోలేడు. వాడు పైకి రావడం నేను కళ్ళారా చూశానన్న భయంతో పారిపోయినట్టున్నాడు. పిరికి వేటవా. పచ్చటి కాపురంలో నిప్పులు పోయటానికి వాడెక్కడ దాపించాడండి కర్మ? మన బంగారం మంచిదైతే పరాయి వాళ్ళని ఆడిపోసుకోనక్కర్లేదు. ఏమైనా పద్మ, ఆ ప్రసాద్ గారు మన ఇంటి వైపు కన్నెత్తి చూసినా సరే నిన్న ఒక క్షణం కూడా ఇంట్లో ఉండేవను. ఇలాంటి సిగ్గుచేటి పనులు నా కొంపలో దొరకడానికి నేను ఒప్పుకోను. చచ్చ నాయనా మోహన్, మంచితనము మంచినీళ్ళు ఒక్కలాంటివే, మనకు అవసరమైనప్పుడు దొరకవు. ఈ పోలికేం బాగుంటలేదు మామగారు. అది నాకు తెలుసు, ఏదో నా నోటికి అలా వచ్చేసిందంటే. వినూరుకో. ఒరేయ్ సన్నాసి, వాణి పోనే ఒక పట్టుకో, తాడు తెస్తాను, కట్టేతలు పడేద్దాం అన్నల్లా. ఇదేమిటి ఇలా పడిపోయావేమిటి? అసలు ఏం జరిగింది? చెంబరీక బసలు, కరబూజ బరకాసి, శివకాసి ఢమకూసి, గిలిగిలిగిలిగిలిగిలిగిలిగిలి. నీ అమ్మ కడుపు మాడిపోను, నీ భాష మారిపోయింది ఏమిట్రా? మతికాన్ని చెల్లించిందా? అసలు వాడు ఏం చేశాడు నిన్ను? నీమే చేయించినాడా? అమ్మా, పక్క ఇంట్లో త్వరపడి తఘాచం చేస్తాడా? వాడిని క్షమించడానికి వీల్లేదు. పాండుగాడికి ఫోన్ చేస్తాను. హలో. నేను. నువ్వా? ఏ, నువ్వు వెంటనే మా ఊరు రావాలి. మీ ఊరు రావాలా? ఎందుకు రావాలంటే అర్జెంటు. ఏం జరిగింది? అంతా కలిసానికి నలుగు పెడుతున్నారు. ఎవరైనా ప్రేమించాలట వెంటపడుతున్నాడు. పిచ్చివాడేమో, నేను అనుకుంటా కదా, మీరు వెళ్ళనమ్మా, దయచేసి వెళ్ళండి. ఎవరు బాబు మీరు? గురునాథము నా నామధేయము. నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది, అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవాలైనన్న ప్రయత్నములో దేశ సంచారము చేయుచుంటిని. ఈ వయసులో మీకు ప్రేమా పెంకులేమిటి మీ మొహం? ఇలా ఫైవ్ స్టార్ హోటల్ గేట్ ముందుండే వాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల చెండి ఆడది కూడా మీకేసి కన్నెత్తి చూడదు. అది తమ అభిప్రాయము, తమ పిండము. చూచుచుండు, రేపటి దినము లోపల నేనొక స్త్రీని వలచెదను, వలపించుకునేదను, ఇది తథ్యము. తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవుచున్నట్టున్నారు, పోయిరండు. ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి. దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందురు. ఇది తమకు తెలియదు, తమ శ్రాద్ధము. పిచ్చి పలు రకములని. మేము పోయి వచ్చేదాము. మంచిది.
కుర్రంవాడికి నీకు ఏమిటి పరిచయం? పరిచయం ఏమి లేదండి, మంచినీళ్ళు కావాలన్నారు, ఇచ్చాను అంతే. ఓసిని తలపండు పగలా, మంచినీళ్ళు అడిగితే ఇలా దూరం నుంచి ఇవ్వచ్చు కదా, ఇలా చేతులుపాలా? ఏమోనండి మరి, ఆయన ఇలా చెయ్యూపారు, బాగుండదేమో, మరి పల్లెటూరు గబ్బిలా అనుకుంటారేమోనని నేను చెయ్యూపాను. పాదపూజకి టైం అయింది, పళ్ళిని తెచ్చుకుంటాను, ఉండండి. మావగారు ఒక్క ప్రశ్న, మీది ప్రేమ పెళ్లి కాదు కదా? ఛీ, ప్రేమ పెళ్లి ఏమిటి కర్మ, శుభ్రంగా పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన పెళ్లి. మరి ఈ పెళ్లి కూడా శృతి తప్పి అపశృతిలో పడుతున్నట్టుగా ఉందేమిటబ్బా? చాలే ఊరుకో, మావి నిప్పు నిప్పు కణిక, ఏ చెయ్యూపిందని కాలు దారింది అనుకుంటున్నావా? కళ్ళు పోతాయి జాగ్రత్త. సన్నాసి, ఏమిటా స్పీడ్? కూరలు తెస్తుండగా ఆ దృశ్యం నాకు కంటపడిందండి అయ్యా. ఏ దృశ్యం రా, నీ బొంద చెప్పు. పద్మమ్మ గారిని చెవి దగ్గర గట్టిగా అరుస్తావే. పద్మమ్మ గారిని ప్రసాద్ గారు నారాయణమూర్తి రెస్టారెంట్కి తీసుకెడుతున్నారండి అయ్యా. పద్మ? పద్మ ఇంట్లో లేదా? లేరండి అయ్యా, వాళ్ళిద్దరిని అక్కడ చూసే వస్తున్నానండి అయ్యా. మావగారు అక్కడికే వెళదాం, పోతండి. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తాడు పేరు తేల్చవతలు పారేద్దాం. నిజమేనయ్యా, ఇవాళ ఐసా పైసా తేలిపోవాల్సిందే. ఒక్క గంట క్రితం వచ్చి ఉంటే బాగుండేది. ఇందాక సాతాళించిన సనకలేసి వంకాయ కూర వండాను, అద్రింది అనుకోండి. పోయకుండా చెట్టుకే పండి పేరు వంకాయ మహో. నువ్వు తిండి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉండ కదా. అరే బిస్కెట్ ఉన్నాయే. అది చూడండి, కుక్క చూపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉండకర్లా. ప్లీజ్ ప్రసాద్ గారు, అది ఇప్పుడు నేను అంటే. నువ్వు ఇంకేం మాట్లాడకు, రేపు నువ్వు ఉత్తరం రాస్తున్నావు అంతే. మీ కూతురు పద్మ కుర్రాడితో ప్రేమలో పడింది. ప్రసాద్ సార్. ఏమిటి సార్? మనం కాస్త మాట్లాడుకోవాలి పద. సార్, ఇలా శ్మశానంలో వాకింగ్ పెట్టారు, ఏదైనా సీరియస్ మ్యాటరా? అవును, సీరియస్ మ్యాటర్. మా అమ్మాయి ఓ కుర్రాడితో ప్రేమలో పడిందని ఎవడో దగుల్బాజీ వ్యధ నాకు ఉత్తరం రాశాడు. సార్ రాసిన వాడిని తిట్టకండి సార్, పాపం వాడేదో మీకు మంచి చేద్దామని రాసింటాడు. ఎవరో మహానుభావుడు. ఏమో, ఎందుకు రాశాడో దరిద్ర కుంక. వీక్షణ నుంచి ఆపణలోనే ఉండి 24 గంటల్లోపు ఆ ఉత్తరం రాసిన వెధవడం నాకు కనిపెట్టాడు. సార్ అమ్మాయి గారితో స్నేహం చేస్తున్న కుర్రాడు ఎవరో కనిపెట్టాలా, ఉత్తరం రాసిన మనిషి ఎవరో కనిపెట్టాలా సార్? ముందు మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నా, ఆ తలమాసిన వెధవడో కనిపెట్టు. 24 గంటల్లోపు ఆ ఆకాశరామ్ అన్న పేరు నాకు చెప్పకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. దట్స్ ఆల్. రే రే ప్రసాద్ ఆగరా, రే 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 ప్లీజ్ రా, రే నా మాట విన్నా, రే ప్రసాద్ విందా, రే నీకు మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకదురా. నా వల్ల కాదురా, ఉత్తరం ఎవరు రాశారో చెప్పకపోయినా నా ఉద్యోగం పోతుంది, నేనే రాశానని చెప్పినా నా ఉద్యోగం పోతుంది. ఈ బాధ నేను భరించలేను. రా, ఉత్తర విషయం తర్వాత మేనేజ్ చేసుకున్నావు, నీకు వేరే ఉద్యోగం దొరకదురా. ఉద్యోగం దొరకపోతే అడుక్కుంటాను, డీసెంట్ గా బఠానీలు అమ్ముకుంటూ బతుకుతాను. నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్, నిన్ను నొప్పించి ఉంటే సారీ. ప్రసాద్ ఒకసారి చేయవతలరా. రే ప్రసాద్. ఎవరాది గేట్ దగ్గర? ఏంట్రా, ఏంటి కనుగొడుతున్నావు, ఆటలుగా ఉందంటారా నీకు? దరిద్రురా, నేను రా మీ అయ్యగారిని. అయ్యా మీరా? పో పో. ఎవరు కావాలి బాబా? అయ్యగారు ఉన్నారా? బయటికి వెళ్ళారు బాబా. తమరు ఎవరు బాబా? మీ అయ్యగారు తమ్ముడు గారు, మా అయ్యగారు. ఆయనతో ఏవో సంతకాలు చేయించు రమ్మని పంపారు. ఎప్పుడొస్తారు ఆయన? ఇప్పుడే వచ్చేస్తారు బాబా. రండి బాబా, అట్ట అంకు పెట్టేట్టు ఇవ్వండి బాబా. మా పాతమ్మ గారు పెళ్లి సేమ ఎంతవరకు వచ్చిందండి? ఏం పెళ్ళు లేవయ్యా. పెద్ద ఆయనేమో మంచి సంబంధం చూసి పిల్లకి పెళ్లి చేయాలంటాడు, ఆ చేదస్థాలు కుర్రాళ్ళ కిందకు వచ్చుతాయి. పద్మమ్మ గారు మా ఆఫీసులో పనిచేసే ఒక కుర్రాడితో ప్రేమలో పడింది. పద్మ ప్రేమలో పడిందా? పెంట కుప్పలో పడింది అన్నట్టు అట్ట అరుస్తావయ్యా. పడింది ప్రేమలోనే కదా. ఏ, ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే తప్ప? పద్మ, నా రక్తం పంచుకు పుట్టి నాకే ఇంత ద్రోహం చేస్తావా? ప్రేమలో పడతావా? ప్రేమలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమ పెళ్లి జరగకుండా చేస్తాను, చూసుకో.
నువ్వా? నేనే, నేనంటే నేనే. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నేనెప్పుడు ఇలాంటి వాడినే. ఇదేదో మారువేషం అనుకోకు. నా ఒరిజినల్ గెటప్పే ఇంత. నీ మొహానికి తోడు ప్రేమ కూడా కావాల్సి వచ్చిందా? అక్కడే పొరపాటు పడుతున్నా అమ్మాయి. ప్రేమ అంటే నాకు పడదు. ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పాలని నా ప్రయత్నం. ఇక జీవితంలో నాకు నీ మొహం చూపించుకో. మాటి మాటికి నీకు నా మొహం చూపించడమే నా పని అనుకున్నావా? నువ్వే నాకెప్పుడు కనిపించుకో. పా జావు జల్ది. పాప ఆ పిల్ల ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఎటువంటి చండాలకు దరిద్రుడు వచ్చారు చూడండి. అదంతేనండి విధివిలాసం, కలి మహత్యం, దైవ ఘటన, నా కర్మ. అరే బేటీ, ఆవ్ ఆవ్ ఆవ్, నాది సిల్కా నీకు జోస్యం చెప్తాది. జరగబోయేది జరిగింది కళ్ళతో చూసినట్లు చెప్తాది. ఏ కాట నా పైసలు దాలు, ఆట నా పైసలు ఇదర్దాలో బేటీ. అజావ్ ఆవ్, నిఖాల్ పట్ట నిఖాల్. అరే వారవ్వా, రాధాకృష్ణులు రాధాకృష్ణులు. బేటీ నీకి పడ్డావు, ప్రేమలో పడ్డావు, పీకలోతు ప్రేమలో ఇరుక్కుపోయావు. నేను ప్రేమలో పడడం ఏమిటి? ప్రేమ అంటే అసహ్యం నాకు. పైగా మా పెదనాన్నగారికి ప్రేమ పెళ్ళిళ్ళు అంటే అసలు పడవు. ఆయన మహానుభావుడు, ఆయన చెప్పినట్టే విని పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలని నా ఉద్దేశం. పొరపాటును కూడా ప్రేమ జోలికిపోను. నీ చిలకకు ఒంట్లో బాగుండలేదేమో, వైద్యం చేయించు. అయ్యా తమరా, ఈ వేషం కట్టారేమిటి? ఏమిటది, కాఫీనా? కాదు పాలు, అయ్యగారి కోసం ఆఫీస్కి పట్టుకెడుతున్నా. ఇది చెప్తాను, ఇవాళ నాకు మహావీర గొప్ప ఆనందంగా ఉందయ్యా. నువ్వే తాగినాయనా? ఏం లేదు సుబ్రహ్మణ్యం, నాగ్గా నేను పద్మని నీకు ప్రేమంటే ఇష్టమేనా అని అడిగాను అనుకో, నా మెప్పు కోసమని అయిష్టమని అస్సలు పడదని చెప్తుంది. అందుకని మారువేషంలో వచ్చి తెలుసుకున్నాను, పద్మకి ప్రేమ అంటే పడదని తెలిసిపోయింది. తమాషాగా రింగులు వదులుతూ స్మోక్ చేసే మనిషి ఉండాలి. ఏమిది ఈ దుర్గంధమేమి? నూతన కళ నేర్చుకుని చుంటిరా తమ పెండాకుడు. తమాషాగా రింగులు వదులుతూ స్మోక్ చేసే మనిషి ఉండాలి. చాలే ఆపు, నా ఇష్టం, నేను సిగరెట్ కాల్చుకుంటాను, నీకే. ఇగో గుర్రం భాషలో బూతులు తిట్టకు, లోపల గురునాథం గారి వాయింపు, బయట గుర్రం వారి జాడింపు. పగవాడు కూడా వద్దురా నాయన ఈ మధ్యలో బతుకు. ఏయ్, మీ భాషలో సణుక్కున్నామంటే చంపేస్తా. ఇవాళ నాకెంతో సంబరంగా ఉంది, ఆ ఆనందంలో నేను డ్యాన్స్ చేస్తా. మళ్ళీ మాట్లాడితే గుడ్డలన్నీ ఊడదీసి స్ట్రీకింగ్ చేస్తా. హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? పైచప్రకోపం అనగా నిదియే, గుర్రమెక్కలేని చెమటకు ఈ నృత్య హేళయాల తమ శ్రాద్ధము. ఆగుడు, దాము క్రితము తమ కొరకు ఉత్తర పురుషుడు వచ్చిరాడు. ఉత్తర పురుషుడా? వాడెవడు? మానవ భాష వాడనన్న. ఉత్తర పురుషుని ఆంగ్లమునా? పోస్ట్ మ్యాన్ అందరు. మనకి నేను తెలియదు, మన బొంద. మీకే ఉత్తరం వచ్చినది, చదువుకునుడు. థ్యాంక్ యూ. చూపులు కలిసిన శుభవేళ, ఎందుకు మనకి కలవరము, ఇక పరవశమంతా చెరిసగము. హలో, మేము ఇక్కడ వేరే పిక్చర్ షూట్ చేస్తున్నామండి. ఇక్కడ ఇద్దరు మగవాళ్ళు లవ్ డ్యూట్ పాడడం బాగుందనిపించి అది కూడా షూట్ చేశాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాబు, ఐ విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.
అమ్మాయిని చూపిస్తానని పార్కుకు తీసుకొచ్చి నా చేత పాట పాడించి తిక్కుమాలిన గంతులేయించి చివరికి సినిమాల్లో కూడా పడేట్టు చేసి నన్నొట్టి వెర్రి వెంగరప్పని చేస్తావా నిన్ను? సార్ పాపం మీ చేతికి దెబ్బతగిలింది ఏమిటి? ఇప్పుడు పారిపోయినంత మాత్రం సరిపోదయ్యా, రేపటి నుంచి నువ్వు ఆఫీస్ రావడానికి వీల్లేదు. యు ఆర్ డిస్మిస్డ్. ఓకే ఓకే, ఏం పర్లేదు.